ప్రస్తుతం మన ముందు కాంగ్రెస్ మహిళా ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. సో భవానీ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుత రాజకీయ విశేషాల గురించి. నమస్తే భవానీ రెడ్డి గారు. నమస్తే మా, ఎలా ఉన్నారు? గవర్నమెంట్ వచ్చింది, సో కూల్, మంచిగా ఉన్నాం, హ్యాపీ. అంటే ఎలాగ క్యాంపెయినింగ్స్ అన్నిట్లో ఫుల్ బిజీగా ఉండే కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా 27కు మాది ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి ఉంది కదా, ఇంకా నేను జనగాం కోఆర్డినేటర్. సో ఎల్లుండి 27 అయిపోతే, ప్రశాంతంగా ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలు ఉంటుంది, ఇంకా పని చేసే వాళ్ళకి మాకు ఎప్పుడు పని ఉండనే ఉంటుంది. రిలాక్స్ అనేది ఏముంటుంది పబ్లిక్ లైఫ్లో, కష్టంగా ఏదో ఒక సమస్య మీద ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాం. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఫ్యామిలీ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని? ఇక ముట్టించి అంతే, 20 ఏళ్ళు ఇప్పటికి, 10 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు ప్రతిపక్షం. సో పని చేసుకుంటా పోతూనే ఉంటాం. లైక్ మై హస్బెండ్ అండ్ వాళ్ళు పిల్లలు పెద్దగా అయినారు, ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, బోత్ ద మదర్స్ సైడ్ అండ్ ఇన్ లాస్ సైడ్ అందరు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఓకే, టైం మేనేజ్మెంట్. మీరు చాలా బిజినెస్లో కూడా అడుగు పెట్టారు, కన్స్ట్రక్షన్స్, ఈ మొబైల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇలాంటివన్నీ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? బై ప్రొఫెషన్ ఐ యామ్ ఇంజనీర్, బట్ ఐ వర్క్ ఫర్ ఆర్టీసీ. ఒక 5 ఇయర్స్ ఆర్టీసీలో పనిచేసిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిన మాస్టర్స్ కోసం, దాని తర్వాత మెకానికల్ ఇంజనీర్ బేసిక్గా నేను. ఆస్ట్రేలియాలో ఎలక్ట్రికల్ సైడ్ పనిచేసిన డేటా క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్. తర్వాత ఇండియాకి వచ్చిన, అదే 2 గవర్నమెంట్ జాబులు నిజంగా కూడా, గుడ్. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత పాలిటిక్స్, ఇంకా ఫుల్ టైం పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఉద్యమంలో ఉండేది, ఇక్కడికి వచ్చినాక పాలిటిక్స్ ఎంటర్ అయినా. తర్వాత కన్స్ట్రక్షన్, మరి తిరగడానికి డబ్బులు ఖర్చులు కావాలి కదా, సో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాం. మనిషి ఒక్కరైనా వర్కులు మాత్రం 10 మంది చేసే వర్క్స్ మీద చేస్తున్నారు. 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అన్నట్టు, నేను ఏదో పోయి సంపాదించుకొని నేను ఒక్కదాన్ని బాగుంటాయి కదా. బాగుండడం అంటే అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. అంటే దానికోసం ఏం చేస్తున్నారు మరి? సింపుల్ లైఫ్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా తెచ్చి ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఎప్పుడు మార్కెట్లోనే ఉండాలి. నాకు ఇష్టం ఉండదు అట్లా దాచిపెట్టుకోవటాలు, బ్యాంకులలో ఉండటాలు. 10 రూపాయలు ఉన్నా అవి మార్కెట్లోనే పెట్టాలి మనం, పెడితే అందరికీ కూడా ఉపయోగం కదా. చాలా ఉద్యమం టైంలో మీరు చాలా అగ్రెసివ్గా ఉద్యమంలో పాల్గొన్నారు అని చెప్పేసి అంటారు. ఎట్లా అంటే మీరు అప్పుడే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి ఎక్కువగా చాలా రిగరస్గా వర్క్ చేశారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనిపించింది మరి మీకు? యా అంటే నిజంగా కూడా, అంటే 16 అండ్ ఎడ్యుకేషన్లో మా పేరెంట్స్ ఉన్నారు, అప్పటి నుంచి కూడా నేను పుట్టిన తర్వాత కూడా ఒకటే తెలంగాణ తెలంగాణ అంటా ఉంటా ఉంటే, తర్వాత అప్పుడు అంతా కూడా ఒకంత స్తబ్దు. మలి దశ ఉద్యమంలో మళ్ళీ తర్వాత మేము ఆయన 2001లో కేసీఆర్ గారు బయటికి వచ్చి వేధించి ఆయన చేసిన, కానీ మేము 99లోనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని పెట్టడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేతుల మీదుగా అది పురుడు పోసుకుంది. సో మేమందరం అప్పటికే యూనివర్సిటీలో ఇట్లా పాంప్లెట్లు పంచుతూ జయ తెలంగాణ అనేది. సో ఐ జాయిన్ 98 అనమాట యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో, నేను మెకానికల్ జాయిన్ అయినా. సో అప్పటి నుంచే మేము స్టార్ట్ చేసినాము, బట్ మూమెంట్ మాత్రం ఊపందుకుంది కేసీఆర్ తర్వాత. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ కోదండ రామ్ సార్ జాకో ఏర్పడ్డాక మేమందరం కూడా విదేశీ గడ్డ మీద ఉన్నా కూడా మన ప్రాంతం వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు, ఎప్పటికైనా తెలంగాణ అనివార్యం, ఖచ్చితంగా కావాల్సిందే, ఇది రావాల్సిందే. ఒక భాష మీద, అన్నిటి మీద, మన హావభావాల మీద, అన్నిటి మీద వాళ్ళు ఒక లాగా సర్కాస్టిక్గా జోకులు వేసారు, మీరు భాష మార్చుకొని రండి, ఉద్యోగాలు ఇస్తాం. నా ఇంటి వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా కలీగ్స్కి అందరికి అట్లా ఏర్పడ్డాయి సమస్యలన్నీ. ఉండేసరికి అమ్మా ఇట్లా ఇంత హ్యూమిలియేషన్ అన్నట్టుగా, లేదు మనకు కావాలి, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని కొట్లాడడం జరిగింది. సరే సోనియా గాంధీ గారు 10 అడుగులు ముందుకేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్రంలో పోతున్నామని తెలిసి కూడా సరే ఇంకో రాష్ట్రం మనకు సుదీర్ఘ కళ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము రావడం జరిగింది ఇండియాకి. అప్పుడే ఆ టైంలో కేసీఆర్ గారు చాలా మంచిగా చేస్తారు, మంచిగా ఉంటారు అని అనుకున్నాం, కానీ ఉద్యమ టైంలో ఆయనను చూసింది వేరు. తర్వాత ఆయన పుత్రవాత్సల్యమా లేకపోతే తన బంధువాత్సల్యమా, బంధుప్రీతి అది తెలియదు, కానీ అన్నీ కూడా మన ఆకాంక్షలన్నీ కూడా తుంగలో దొక్కి ఆయన వేరే రకంగా పోవడం చూసి అప్పుడు ఒకంత ఎదురు తిరగడం జరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ద వే అంటే, అగో ఇట్లనే ఉంటే మనం 100 అబద్ధాలు ఆడతాం, అందులో ఒకటి రెండు చెప్తాం, చేస్తాం, చేసేటివన్నీ చెప్తామా, చెప్పేటివన్నీ చేస్తాం అన్నట్టుగా మాట్లాడాను. దిస్ ఈజ్ నాట్ ద వే అని చెప్పి బయటికి రావడం జరిగింది. అంటే అప్పటికి నేను పార్టీలకు ఏమి వెళ్ళలేదు, బట్ వాళ్ళందరితో కూడా అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేసిన వాళ్ళు, నేను వాళ్ళతో పాటు పనిచేసినాం. కవులు, కళాకారులను అందరినీ కూడా పెంచి పోషించినాం, అంతా చేసినాం. అంటే ఒకలాగా యాంటీ ఇన్కంబెన్సీని బాగా బిల్డ్ చేసి చేయడం జరిగింది. సరే తెలంగాణ వచ్చింది యాజ్ ఎ సెడ్. సో విభేదించి బయటికి రావడం జరిగింది. అప్పుడు తర్వాత కొత్తగా తెలంగాణ జనసమితి పార్టీలో కోదండరామ్ సార్ అధ్యక్షతన పనిచేసిన, అప్పుడు 2018లో సిద్దిపేటల కంటెస్ట్ చేసిన. సరే రాజ్యం కోసం కొట్లాడడం వేరు, రాజ్యం వచ్చిన తర్వాత రాజ్యంనే ధిక్కరించి రాజ్యం మీదకే దండెత్తడం వేరు. సో కింద నేను చెప్తా రాజ్యం మీదనే దండెత్తినట్టు, ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు వాళ్ళంతా ఒకటే కదా. సో ఆ జిల్లా బలమైన జిల్లా అది,
అక్కడ పోవడం జరిగింది ఎలక్షన్కు. తర్వాత వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా 2019 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా, ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిని. సిద్దిపేటలో మీరు హరీష్ రావు గారికి అగెన్స్ట్గా వెళ్ళారు, కానీ మళ్ళీ ఇప్పుడు సిద్దిపేట ప్రజలతో మీకు ఇంకా సత్సంబంధాలు ఉన్నాయా, లేదా భయపడి వచ్చేసారని చాలా మంది ఆరోపిస్తారు? ఇక అట్లనే మాట్లాడతారు, బట్ నేనేమంటా అంటే అట్లా కామ్గా ఉన్నామని చెప్పి ఒక నాలుగడుగులు వెనుకకు తగ్గినామని చెప్పి ఏదో కదా అదును కోసం వెయిట్ చేస్తున్నట్టు అనుకోవాలి ఎవరైనా సరే, అది సిద్దిపేట ప్రజలైనా ఇంకెవరైనా. నేను వాళ్ళతోనే ఉన్నా, ఇప్పుడు కూడా గాంధీభవన్లో ఐ మెట్ మై కలీగ్స్, సిద్దిపేటలో నా కోసం పనిచేసిన వాళ్ళని కలిసి వచ్చిన. సో అక్కడ అవకాశం ఉంటే నేను సిద్దిపేట వెళ్తే అక్కడ కలుస్తాను, లేదంటే మా ఇంటి పక్కనే సిద్దిపేట నుంచి 10 కిలోమీటర్లు అక్కడైనా కలుస్తారు, లేదంటే ఎక్కడున్నా మేము ఎక్కడ ఉన్నాము అని అంటే నేను వెళ్ళి కలవడము, వాళ్ళు వచ్చి నన్ను కలవడం, సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూనే ఉంటా. కాకపోతే మొన్న సోషల్ ఇంజనీరింగ్లో టికెట్ బీసీ బిడ్డకు వేరే అతనికి ఇవ్వడం జరిగింది. సో యూత్ కాంగ్రెస్కి అట్లా అని చెప్పి ఒకటి అలాట్ చేసిండ్రు. ఇట్స్ ఓకే, ఇంకా పార్టీలో టికెట్లు అన్నప్పుడు అడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో నాకుండే స్థానం నాకుంటుంది, ఒక రకంగా నన్ను ఎత్తిన పాలు పోసిండ్రు అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సరే వదిలేసాయి అది బీసీకి ఇస్తున్న టికెట్ అన్నప్పుడు నేను వెనుకకు జరగడం జరిగింది. సో ఓకే గుడ్, బట్ వి లాస్ట్, అది బాధ అనిపిస్తుంది. సరే ఎవరో ఒకరు హరీష్ రావును ఒడగొట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోనైతే సక్సెస్ఫుల్గా కూర్చోబెట్టగలిగినాము బీఆర్ఎస్ వాళ్ళని, ఇప్పుడైతే ముందుకు పోతా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో నాకు కూడా ధీటుగానే ఒక ఎమ్మెల్యేని ఎట్లా చూస్తారో ఇప్పటికి కూడా రేవంత్ అంతకన్నా మంచిగానే చూస్తారు. సో మంచిదే, గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉంటాం. దెన్ ఐల్ గివ్ యూ అనదర్ ఇంటర్వ్యూ. అంటే మంచిగా చూడడం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీకు ఒక పోస్ట్ రావడం అనేది వేరు. మీరు ఇప్పుడు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు నెత్తి మీద పాలు పోసిండ్రు అని చెప్పేసి, పాలు పోసేటట్టు అయితే మీకు పోస్ట్ రావాలి, కానీ మీకు పోస్ట్ రాలే అంటే ఇక్కడనే తెలిసిపోతుంది కదా మీకు వస్తుంది. అంటే నేను అదే చెప్పిన, యాజ్ ఐ సెడ్, మళ్ళా సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది. మొన్న వచ్చిన దానిలో అందరూ ఏమన్నారు, పొజిషన్ రాగానే రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని మీరే దుమ్మెత్తి పోస్తుంది. ఒకింత అమ్మ వద్దులే, మళ్ళీ రెడ్లు ఎక్కువైనా చూసుకోవాలి కదా, అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నీ చూసుకోవాలి కదా. ఒక కూర్పు ఇప్పుడు కూడా మీరు చూడండి, చక్కగా మంత్రివర్గ కూర్పు అయినా నామినేటెడ్ పోస్టులు అయినా కూడా దాని ప్రకారమే వస్తాయి. సో ఇంకా అయిపోలేదు కదా, 100 పోస్టులు ఉన్నాయి, 37 అనౌన్స్ చేసింది, ఇంకా ఉన్నాయి కదా. కానీ మహిళలకి ఇంత ఇన్ని సీట్లు ఇన్ని కేటాయించేసి మనకి బిల్లు కూడా వచ్చింది, కానీ అయినా మీకు ఇంకా కేటాయించలేదు. ఎప్పుడు 2019 నుంచి వర్క్ చేస్తున్నాను, ఉద్యమంలో పాల్గొన్నాను అన్నారు, నాతో ఏమనిపించదు అబ్బా అట్లా ఏం లేదు. సో అసలు అంత ఆలోచించే టైం ఏడుంది, అప్పటి నుంచి ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పుడు వరుస పెట్టి అయితేనే కోడ్ అయిపోగానే అందరు అకామిడేట్ అవుతారమ్మా. నేను ఒక్కదాన్నే కాదు, నిజంగా కూడా గుడ్ క్వశ్చన్ ఇది. నాలాగా ఉన్న వాళ్ళందరికీ చాలామందికి మొత్తం మంది అకామిడేట్ అవుతారు. దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీ పొజిషన్స్, వచ్చేటోళ్ళకి పార్టీ పొజిషన్స్ వస్తాయి, నామినేటెడ్ వచ్చేటోళ్ళకి నామినేటెడ్, డైరెక్టర్స్ అని చైర్మన్స్ అని చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఇది నేను రేవంత్ అన్న మాటగానే చెప్తున్నాను, ఆ మాట కూడా కాదు, అందరూ కూడా అకామిడేట్ అవుతారు, అందరం కూడా మంచిగా ఉంటాం. కానీ మరేంది, ఒక పక్క రేవంత్ రెడ్డి ఆగస్టు సంక్షోభం అని అంటున్నారు, ఆగస్టు సంక్షోభంలో అధికార మార్పిడి కంపల్సరీ, ఇవన్నీ కూడా ట్రాష్. మీరు కూడా మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడద్దు, ఎందుకంటే 64 సీట్లతోనే మంచిగా మ్యాండేట్ ఇచ్చి ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినప్పుడు, ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు 4 తారీఖు నాడు 14-15 యూనో మినిమం ఎంపీలు గెలుచుకోబోతా ఉన్నాము, రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్సీ కూడా గెలుచుకోబోతాను. అంటే ప్రజలు ఒక ఇంత మాకు తోడుగా అండగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు, విరక్తి చెందిండ్రు 15 పాలనల. సో వాళ్ళు ఇస్తారనే ఇయ్యలేదు, చేస్తారనే హామీలు ఏవి చేయలేదు, మేనిఫెస్టోను పక్కకు పడేసిండ్రు. అసలు ఇక్కడ కూడా వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా కేసీఆర్ 100 అబద్ధాలు నేను చెప్పిపోతాను మీకు ఏమేమి మాట్లాడిండ్రు ఆయన. సో అట్లా ఇవన్నీ చేసినందుకు ఒక ఇంత ప్రజలు మాతోనే ఉన్నారు. సో ఇంకా ఎవరికెందుకు భయపడతాం మేము, అదంతా కూడా సంక్షోభం అది ఇదని అదంతా కూడా బుల్షిట్, ఐ డోంట్ బిలీవ్. మరి రేవంత్ రెడ్డి గారు కూడా 100 డేస్లో నేను ఇచ్చిన ఈ హామీలన్నీ నెరవేర్చేస్తానని చెప్పిండ్రు, కానీ తప్పుకున్నారు కదా అందులో? ఏం తప్పుకోలేదు, 99% అన్నీ కూడా నెరవేర్చినాము, చెప్పిన అన్ని కూడా 6 గ్యారంటీలు. మీరే చెప్పలేకపోతున్నారు 99% అని అంటే కోడ్ రావడం వల్ల ఒకటి రెండు వెనుక కాగినాయి, అవి కూడా ఇప్పుడు మేము అన్న రుణమాఫీ అవన్నీ కూడా 15 ఆగస్ట్ వరకు చేసేస్తామని ఈ కోడ్ ఎలక్షన్ కోడ్ అవుతుందో దానివల్ల ఆగినాం తప్ప ఇప్పుడు ఏమి చెప్పండి. మేము గృహలక్ష్మి కింద చెప్పిన అన్ని ఇచ్చేసినాము, ఆరోగ్యశ్రీ చెప్పినాం కదా, యాజ్ ఐ సెడ్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది, ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఏదైతుందో అది ఇచ్చినాము, తర్వాత 500 రూపాయలు సిలిండరు, ఫ్రీ బస్సు. సో హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్. మళ్ళీ మనం ఏమి ఇయ్యలేదు, ఏం కాలేదంటే ఏం చేయలేదు, ఎలివేటెడ్ కారిడార్స్ ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే అవి.
సో ఏవైనా సరే చాలా చక్కగా ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వస్తానే, కులగణన మోర్ ఓవర్ దట్ ఈస్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు రాగానే వెంట వెంటనే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే, మూతబడ్డాయి పర్పస్ఫుల్గా కేసీఆర్ పద్ధతి ప్రకారం 5,600 పాఠశాలలు మూత వేస్తే ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నాం మన గవర్నమెంట్లా. ఇప్పుడు ఆల్రెడీ 260 పాఠశాలలు ఓపెన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ జూన్ ఇప్పటి నుంచి ఆ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఎక్కడైతే అవసరమో అని. సో ఇట్లా మంచి చేసుకుంటా పోతే ఎడ్యుకేషన్కి అటు విద్య వైద్యం తర్వాత దాంతోపాటు రవాణాకు ఇంత మంచి పెద్ద పీట వేస్తూ ఉంటే ఇంకా జరగలేదు, ఇంకా ఏం చేయలేదంటే అది మీకే తెలియాలి ఇక. బీఆర్ఎస్ మీకే అదే వాళ్ళందరూ ఒక పక్క నుంచి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు వాళ్ళు చేసింది ఏముంది 15 మేము కూడా అడుగుతాము, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, 100,000 ఉద్యోగాలు అన్నారు ఇయ్యలేదు. మేము అదే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం కదా, డిసెంబర్ వరకు ఖచ్చితంగా చెప్పిన ఉద్యోగాలు తీసుకుంటామని, అలాగే ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం, అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు చెప్పిన 3 ఎకరాలు ఇయ్యలేదు దళితులకు, దళిత బంధు ఇయ్యలేదు 10,00,000, ఉచిత నిర్బంధ విద్య అన్నారు కేజీ నుంచి పీజీ వరకు, ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది ఆయన లిస్టు. మేము అట్లా కాదు కదా, మేము చెప్పినే ఖచ్చితంగా చేసినాం. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 న్యాయాన్ని ముందుకు పోయినాము, 5 గ్యారంటీలు 25 హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తాం. 600 అయినా 106 అయినా ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసింది గతంలో కూడా, ఎందుకంటే ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఏం తెచ్చిందే, 108 అంబులెన్స్ సేవలు కూడా మేము తెచ్చింది, ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రైతులకు కాంగ్రెస్ పార్టీ, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని పెట్టుకొని కూడా ఇంకా మళ్ళీ ఏం చేయలేదంటే. అంటే మనకిప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆఫ్ కోర్స్ ఒక 19th century నుంచి ఉంది దాని బ్యాక్గ్రౌండ్, కానీ ఇక్కడ మనకు పార్టీ ఇంపార్టెంటా మరి మనిషి ఇంపార్టెంటా? పార్టీ చేసిందని చెప్పుకొస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు పలానా చేసిందని చెప్పట్లేదు కదా మీరు. సో ఎప్పుడైనా సరే నేనేమంటా అంటే పర్సన్ సెంట్రిక్ అయినప్పుడే ఆ పార్టీకి ఇట్లా అవుతుంది. అప్పుడు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అసలు కాంగ్రెస్ లేదు అనుకునే టైంలో ఈయన ఎమర్జ్ అయ్యారు. ఎట్లా అంటే ఒక రాజశేఖర రెడ్డి గారిని చూపించగలిగినప్పుడే, ఇప్పుడు కూడా అంతే, రేవంత్ రెడ్డి గారిని చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, అధికారంలోకి వచ్చింది. తర్వాత పార్టీని నమ్ముకునే అన్న రేవంత్ అన్న గారు ఉంటారు, రేవంత్ రెడ్డిని నమ్ముకునే పార్టీ ఉంటుంది. సో ఇది ఇట్స్ వైస్ వర్సా, దాన్ని ఆయనను మళ్ళీ సపరేట్ చేసి చూడలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సపరేటు, పార్టీ సపరేటు, భవానీరెడ్డి సపరేటు, మీరు సపరేట్ అనడానికి లేదు ఎవరిని, వేరే వాళ్ళని, మీరంటే మీరు కాదు మీరు మీడియా ఆఫ్ కోర్స్ అంటే వేరే ఎవరన్నా, అందరం కూడా కాంగ్రెస్ పార్టీ. ఒక చెట్టు నీడన పనిచేయాల్సిందే అంతే, ఆ చెట్టు పచ్చగా ఉంటే 10 మంది దాన్ని నీడనే చేరుతాం, దట్స్ ఇట్స్ చాలా సింపుల్ లైఫ్. మీరు నా డీపీ చూసుకున్నా అదే ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనము నమ్ముకున్నప్పుడు అది వమ్ము కాదు అని చెప్తుంది ఏంటైనా సరే. సో బలంగా మనం ఎంత బలంగా ముందుకు పోతామో అంతే బలంగా ప్రజలను కూడా కాపాడుకోగలుగుతామంట. సో వాట్ నాట్ చెప్పండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ ఎన్ని నెలకొల్పుతుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన రాష్ట్రంలో, నీడునే చూడండి, ఇటు పోతే డిఆర్డిఓ, డిఆర్డిఏ, బీడీఎల్ ఇదవుతే గడవతే బిహెచ్ఏలు, హెచ్ఏఎల్ ఇన్ని చెప్పగలుగుతాం కదా, ఐడిపిఎల్ ఇవన్నీ కూడా. బీజేపీది ఒక్కటి చెప్పండి, బీజేపీది ఏమన్నా చెప్పండి, బీఆర్ఎస్ ఏదైనా అట్లాంటి చెప్పండి. అంతెందుకు, మా జిల్లా ఉంది సిద్దిపేట, ఇప్పుడు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, మా రాష్ట్రాన్ని, మా జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఆరోగ్య మంత్రి ఉంటాడు, ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, ఇంతవరకు 10 మంది పనిచేసే కంపెనీ తీయలేకపోయిండు వాళ్ళు, అంటే ఒక ప్రైవేట్ కంపెనీని కూడా తీసుకురాకపోయిండు. ఎందుకు అంటే ఇదంతా ఒక చిత్తశుద్ధి లేనితనం, అంటే వీళ్ళు అడుక్కుంటూనే ఉండాలి, వీళ్ళ స్థాయి ఇంతే, వీళ్ళ జీవన ప్రమాణం ఎప్పుడైతే పెరుగుతుందో ఎదురు తిరుగుతారు. ఎందుకు ఆడనే ఉండాలి, ఆడనే ఉండాలి, మేము ఇచ్చే తాయిలాలో గానే ఉండాలి, అవి తీసుకొని బతకాలి వీళ్ళు అనే కాడికి వచ్చింది అనమాట. సో అది దాన్ని ఎదిరించి ఇలా రావటం అనేది కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా చాలా వెరీ గుడ్ పరిణామం అంట నేనైతే. మీరు చెప్పారు ఇంతకుముందు ఈ బిహెచ్ఎల్ కానీ ఐడిపిఎల్ ఇవన్నీ మహారత్న నవరత్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో లాస్ట్ కొన్ని డెకేడ్స్గా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, లాస్ట్ 10 ఇయర్స్ కాకుండా అంతకుముందు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అది తేయడానికి. మీరు అన్నారు కదా బీఆర్ఎస్ పదేంటి 60 ఏళ్ళల్లో తెచ్చినాయి, 60 ఉన్నప్పుడు 10 ఏళ్ళల్లో తెచ్చినవి 10 ఉండాలి కదా, నేను అనేది ఆ 10 లేవు కదా, ఆ 10 అమ్మడానికి ట్రై చేస్తుండే. ఇప్పుడు విశాఖ స్టీల్ అమ్ముతా ఉంటారంట, మనకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలల్లా మెయిన్ థింగ్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అది ఎందుకు చేయలేకపోయినరు? తర్వాత మన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అది ఎందుకు ఇయ్యలేకపోయినరు? మన ఐటీఐఆర్ మనకు రావాల్సింది వేరే వెళ్ళిపోతూ ఉంటే ఒక 50,000 ఎకరాలల్లో 50,000 ఎకరాలల్లో 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తుండే ఇవ్వాలా, అది కూడా పోతూ ఉంటే ఇక్కడ కేసీఆర్ కాముకుంటాడు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు కేంద్రం నుంచి, అంటే ఒక అండర్స్టాండింగ్లో నడిచింది వీళ్ళు. సో మేమేం అడగము, మీరేమి ఇయ్యద్దు, మీకు బైండ్ అయి ఉంటాము అంతే అని చెప్పి వాళ్ళు ఏదంటే, అందుకే మొదటి నుంచి అయినా వాళ్ళు జిఎస్టీ అంటే ఎస్ అంటారు, వీళ్ళు డిమోనిటైజేషన్ అంటే ఎస్ అంటారు,
అన్నీ ఎస్ అంటారు. సో ఇట్లా నడుస్తుంది. మళ్ళీ చూస్తే ఇద్దరు కొట్టుకున్నట్టే ఉంటుంది బజార్కి వచ్చి. అందుకే వాళ్ళు ఇద్దరు కలిసి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైంది ఇంకా వేరే పార్టీలకు ఇక్కడ మనుగడ లేదు, కాంగ్రెస్ వచ్చింది అంటే ఇంకా ఇట్లనే ఉంటుంది సుదీర్ఘంగా, 5 కాదు 10 కాదు 15 ఏళ్ళైనా ఉంటుందని వాళ్ళకి అర్థమైపోయింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ అంతా తర్వాత తండ్రి తర్వాత కొడుకు రావాలి, కొడుకు తర్వాత మళ్ళీ ఇంకా ఆయన కొడుకు రావాలని చెప్పి వాళ్ళు ఏదో స్కెచ్లు వేసుకొని కోటలు ప్రతిష్టంగా కట్టుకున్నారు. సో అది తలకిందులు అయ్యేసరికి ఇప్పుడు మతి భ్రమించి అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఏమంటారు అంటే, ఇప్పుడు నెపోటిజం, మీరు ఇండైరెక్ట్గా నెపోటిజం గురించి చెప్పారు డైరెక్ట్గా, అయితే అసలు వచ్చినా సరే ఒక్కసారి ఛాన్స్ ఇస్తాం మేము మా సైడ్ నుంచి, ప్రతిసారి మేము ఛాన్స్ ఇయ్యం కదా, వాళ్ళు మంచి చేయకపోతే ఎందుకు గెలుస్తారు, వాళ్ళు గెలవరు కదా అని అంటారు. మరి మీరు ఇప్పుడేమో కంప్లీట్గా మంచి చేస్తామనే చెప్తా ఉన్నా కదా నేను ఇప్పుడు వాళ్ళు. అందుకనే నేనేమంటున్నా అంటే, ఆయన చేసింది ఏముంది ఇప్పుడు చూడండి, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, కవితారావు అందరు వాళ్ళే ఉన్నారు కదా, ప్రభాకర్ రావు కాడి నుంచి మొత్తం వాళ్ళ ఖాన్దాన్ మొత్తం సెటిల్ అయ్యారు కదా. సో అట్లా కాకుండా ప్రజలకు ఏడ చేసింది చెప్పుకున్నా ఆయన. సో ఆయన బిడ్డ ఓడిపోతే వెంబడే ఎమ్మెల్సీ ఇచ్చే అట్లా వేరే వాళ్ళని ఎవరినన్నా అట్లా పెట్టుకున్నాడా? ప్లస్ అంతెందుకు ఆయన మంత్రివర్గంలో కూర్పులా చేసినప్పుడు ఎవరికేది పోర్ట్ఫోలియో అనేది ఏమన్నా మీకు ఐడియా ఉందా? చూడండి అట్లా. అందుకని నేనేమంటా అంటే, ఉత్సవ విగ్రహాలే మొత్తం ఆయన్నే తీసుకొని నియంతలాగా పరిపాలించిండు. సో మేము అదే చెప్తున్నాం చరిత్రలో, హిట్లర్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయిండ్రు, నువ్వెంత కేసీఆర్ అన్న జనాలు తీసి పక్కన పడేసిండు. సో ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేయకపోతే ఇట్స్ అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ద పీపుల్, నో దే విల్ డిసైడ్ వెదర్ టు గివ్ ద మ్యాండేట్ టు కాంగ్రెస్ ఆర్ అదర్ పార్టీ. అదే అంటారా మేము మంచిగా చేస్తామని, అందుకే చెప్తున్నా చెయ్యాలి అని కూడా చెప్తా ఉన్నా. హోస్టులా పెట్టుకొని అన్నీ కూడా మనం కూడా చేయాలి, మంచి చేయాలి, ఇస్తామనే ఇయ్యాలి అనే చెప్తా ఉన్నా నేను కూడా. ఆయన చేస్తామని చేయలేకనే కదా పక్కన పడేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు ఇంకా మీరు ఇన్ని క్వాలిఫికేషన్స్ చెప్పిన తర్వాత మీరు అర్హులే 100%, మరి మీ దాకా ఎందుకు రాలేదు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి అన్న కుట్ర జరిగిందా? యా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమైందంటే హయ్యెస్ట్ ఆబ్లిగేషన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎప్పటి నుంచో నాకన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు 30 ఏళ్ళ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి పనిచేస్తున్నారు. సో ఆయనకు ఛాన్స్ రాలేదు, మొన్న టికెట్ రాలేదు. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. సో స్టూడెంట్ లీడరు ఉద్యమాల నుంచి వచ్చిండు ఆయన కూడా, ఎవరు మన బల్మూర్ వెంకట్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉండే. సో ఆయన మీద 80 కేసులు అట్లా పోరాటాలు, సామాజిక వర్గం అట్లా ఏం లేదు, సామాజిక వర్గం కూర్పు కూడా ఉంటుంది. తర్వాత యాదవ్లకు ఒకటి ఇవ్వాలి, యాదవ్లు ఎవరు లేరు. సో అట్లా అనిల్ కుమార్ యాదవ్ ఆయన మా డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. సో ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ఆయనకు అట్లా. అది తప్ప రేణుకా చౌదరి గారు అగైన్ తను కేంద్ర మాజీ మంత్రి. సో అట్లా ఆమెకు అక్కడ టికెట్ తను సాక్రిఫైస్ చేసింది, అట్లా ఇచ్చిండు. నెక్స్ట్ నాకు కూడా ఉంటుంది అంతెందుకు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ థింగ్ నా పేరే వచ్చింది ఎమ్మెల్సీ రేస్లో, భవానీ రెడ్డి అని. ఓకే అప్పుడు 4 అవే ఉన్నాయి కాబట్టి ఇయ్యలేని పరిస్థితి. 2025 ఉంది, 26 ఉంది, ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటి. ఇప్పుడు అంటే మీరు అంటారు పట్టభద్రులది కూడా, బట్ అట్ సైడ్ ఖమ్మం వరంగల్ నేను, వేరాజ్ ఐ హెల్ప్ ఫ్రమ్ ఇట్ సైడ్ కదా, హైదరాబాద్ మెదక్ ఇటు కదా నాది. అది అట్లా మాది అవకాశం ఉన్నప్పుడు నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు గెలిస్తే అఫ్కోర్స్ నాకే పట్టభద్రులు ఎమ్మెల్సీ నాకు ఛాన్స్ ఉంటుంది, ఐల్ బీ ఇన్ ద రేస్. మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు టీడీపీకి వర్క్ చేసిన హీరోయిన్ దివ్యవాణి గారు కూడా వచ్చిండ్రు, మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నారో? మరి తను ఒక ఆంధ్ర పర్సన్, అట్లా ఏం కాదు అంటే వాళ్ళ మూలాలు తను వాళ్ళు చెప్తారు, అత్తగారు ఇక్కడ అమ్మగారు అక్కడ అన్న, ఇట్స్ ఓకే, వి వెల్కమ్ దెమ్. పార్టీకి పనిచేస్తాము అనుకొని స్వచ్ఛందంగా వచ్చి పనిచేసేటప్పుడు వీ నీడ్ ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్. సరే సినీ గ్లామర్ యాడ్ అవుతుందా, తన సర్కిల్ యాడ్ అవుతుందా, ఇట్స్ ఓకే. క్యాంపెయిన్ తను మొన్న మంచిగానే, తను కూడా షీ కండక్టెడ్ ద క్యాంపెయిన్ ఇన్ ఏ గుడ్ వే, మంచిగా మాట్లాడుతుంది, వెరీ గుడ్ ఆరేటర్. మహిళల నాయకత్వం కూడా మా దగ్గర తక్కువ ఉంది కదా, వీ నీడ్ ఏ ఉమెన్ ఫేస్ ఆల్సో. రాబోయే రోజులలో 33% మహిళల కంటే 50 టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ ద ఇది డిలిమిటేషన్ తర్వాత. సో 2026 తర్వాత మళ్ళీ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది 7.5 విమెన్ అంతా అని. ఓ 10 మంది మీరే చెప్పింది కదా ఇప్పుడు 10 మంది ఉన్నామని, మరి ఇంకా 40 మంది కావాలి కదా. వి వెల్కమ్ దెమ్, రండి, లెట్ దెమ్ కమ్. మీరు ఒక చెట్టు కిందకి నేను అందరినీ తీసుకురావాలి, వాళ్ళ వల్లనే మాకు అంటే నేను చేసిన దాంట్లో విమెన్ కూడా ఇంకా ముందుకు రావాలి అని అంటున్నారు. మీకు ఎమ్మెల్సీ టికెట్ రాలేదు, వచ్చుండే వరకు మీరు పోరాడాల్సింది కదా, అప్పుడు మీరు మీకన్నా ఇంకా కొంచెం ఎక్కువ మందికి హెల్ప్ చేయగలరు కదా, ఎందుకు పోరాడాలి? వైడర్ స్కోప్లో మంచి చేయగలుగుతాం. ఎందుకంటే కౌన్సిల్కి పోతే నా అలాంటి వాళ్ళు నిజంగా కూడా ఇది నిబంధన దృష్టిలో మరి ఏమనుకుంటున్నారు, బట్ అందరినీ కూడా అకామిడేట్ చేస్తారని తెలుసు. అయితే కౌన్సిల్కి పోతే అక్కడ ఏమన్నా ఇట్లాంటి చోట్ల నిజంగానే దెర్ ఇస్ నో విమెన్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కౌన్సిల్, ఐ డూ అగ్రీ. ఎందుకంటే వాళ్ళకు వాణిదేవి, కవిత వీళ్ళందరూ ఉన్నారు, మనకు లేరు. బట్ నెక్స్ట్ విడతల ఉన్నది అవకాశాలు లేక అని కాదు నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చినా కూడా ఇప్పుడు 2025 ఖాళీ అయితే 26 మళ్ళీ 8 ఖాళీ అయితే అట్లా కంటిన్యూ కౌన్సిల్ అసెంబ్లీ లాగా ఉండదు అన్నట్టు. సో స్థానిక సంస్థల నుంచి ఉంటారు, తర్వాత పట్టభద్రుల నుంచి ఉంటారు,
తర్వాత నామినేటెడ్ ఉంటాయి, గవర్నమెంట్ గవర్నర్ నామినీ కూడా ఉంటాయి. అట్లా రకరకాల 4-5 రకాలు ఉంటాయి అలా కౌన్సిల్కి పోయేట మెంబర్స్. సో ఏదైనా వేకెంట్ అయినప్పుడు డెఫినెట్లీ నాకు ఇంకా నేనే ఆప్షన్ లేదు, నేనే హైయెస్ట్ అబ్లిగేషన్ అనుకున్నప్పుడు నాకు కూడా వస్తుంది. అట్లా రాదా ఏం లేదు, నేను ఎమ్మెల్యే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంకా ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడే ఏమీ అయిపోలేదు, ఐఎమ్ జస్ట్ 44. సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్తారు? మరి తీన్మార్ మల్లన్న ఆఫ్ కోర్స్ గెలుస్తున్నాడు, థంపింగ్ మెజారిటీతో గెలవబోతున్నాడు. పక్కనే పెద్ద ఇండిపెండెంట్ క్యాండిడేట్ గ్రూప్స్ కి కోచింగ్ ఇచ్చే అశోక్ కూడా ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆయన దగ్గర నుంచి పోటీ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? అట్లేం లేదు, అసలు మీరు చెప్తే గానీ అశోక్ అంటే ఆయన గురించి ఇప్పుడే వింటున్నా. అంటే ఎంతసేపు మనం బీఆర్ఎస్ బీజేపీనే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ప్రతిపక్ష పార్టీ నుంచి. అంతే తప్ప నేను తీన్మార్ మల్లన్నకు వీళ్ళెవరు కూడా అట్లా దగ్గర దరిదాపులో కూడా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఆలోచిస్తారనమాట, ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న బిడ్డ, ఉద్యమం నుంచి వచ్చిన తను, అందరూ కూడా సర్కార్ జీ హుజూర్ అనే టైంలో ఎదిరించడం మామూలు విషయం కాదు. అలాగే నాలాగానే నేను ఎట్లయితే పోరాటం చేసినో ఆయన కూడా మీద అన్నీ కేసులు ఉన్నాయి, 80 పైన కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన మీద కూడా. సో అనునిత్యం పోరాటమే కదా, అంటే ప్రశ్నించే తత్వం ఉన్న తను. రేపు పొద్దున చదువుకున్నాడు యువకుడు, అందులోకి పోయిండు అనుకోండి కౌన్సిల్లకి, చట్టాలు జరిగే చోట అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమన్నా మంచి జరుగుతాయి, మంచి డిసిషన్స్ అవుతాయి అని నేను నమ్ముతా బలంగా. సో ఎందుకు ఇవ్వాలి అవకాశం అంటే మరొకసారి అదే చెప్తా, పట్టభద్రులందరూ కూడా చాలా ఆలోచిస్తారు, మేధావులు. సో తీన్మార్ మల్లన్న ఇంతకుముందు కూడా అవతల పార్టీ అభ్యర్థి చాలా బలమైన పల్లరాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఈయన ఓడిపోయింది తప్ప అప్పుడే గెలిచేటోడు తీన్మార్ మల్లన్న అంటే ఆయన. సో అట్లా అగైన్ కోదండరామ్ సార్ ఆల్సో వాజ్ ఇన్ ద ఇది, అయితే ఆ ఓట్ అయితే డివైడ్ అయింది. సో వీళ్ళదిద్దరిది అట్లా ఓట్లా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఇద్దరి మధ్యలో అట్లా అయ్యేసరికి మిస్ అయ్యాడు. లేదంటే అదర్వైజ్ యూ గోట్ ద సెకండ్ ప్లేస్ అండ్ యూ వుడ్ హ్యావ్ విన్ వన్ లాస్ట్ టైమే. బట్ నౌ ఆయన గెలుపుని ఇప్పుడు ఎవరు ఆపలేరు, ఇక దరిదాపులో కూడా మిగతా పార్టీలు లేవు. కానీ సొంత పార్టీలో ఉన్నందుకే ఆయనని మీరు సపోర్ట్ చేస్తున్నారు, అదే బయట పార్టీలు ఉంటే ఈ సపోర్ట్ వచ్చేదా మీ నుంచి? అట్లా అని కాదు, సొంత పార్టీ అని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంతే. ఇప్పుడు ఆయన పార్టీ సపోర్ట్ లేనందుకే ఆయన అట్లా ఉండిపోయిండేమో ఇన్ని రోజులు. పార్టీ సపోర్ట్తోనే ఆయన ఎమ్మెల్సీ అవుతాడు, తీన్మార్ మల్లన్న మా క్యాండిడేట్ అవ్వడం వల్ల అక్కడ మేము ఎమ్మెల్సీ సీట్ గెలుస్తున్నాం. ఇట్స్ లైక్ క్విడ్ ప్రో కోనో, విన్ విన్ సిచ్యువేషనా, లేకపోతే వైస్ వర్సా, మీరు ఏమన్నా అనుకోండి. బట్ మేము ఆయనకు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు బలం, తీన్మార్ మల్లన్న మా అభ్యర్థి అవ్వడం మాకు బలం, అక్కడ గెలుస్తున్నాం. ఓవరాల్గా మనకు కావాల్సింది ఎమ్మెల్సీ సీటు, మనం పోవాలి ఒక మన తరఫు నుంచి, మన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీని అక్కడ పంపించాలి. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మన ప్రభుత్వంలో. ఇప్పుడు ఇంకా పాత అందరు కూడా వాళ్ళ టర్మ్ 2028 వరకు ఉన్నారు కొందరు అయితే. ఎందుకంటే జస్ట్ మొన్ననే రీసెంట్గా 23లో బిఫోర్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యే కన్నా ముందు కూడా ఇద్దరు ముగ్గురిని వాళ్ళు గెలిపించుకున్నారు కాబట్టి. సో అట్లా అన్ని రోజుల వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపిస్తూ ఉండాలి, మన వాణి కూడా గట్టిగా వినిపించగలగాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకి సన్న బియ్యం కొరకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారని, మరి వేరే ఎవరికి ఇవ్వట్లేదని అంటున్నారు. ఏంటి ఇది, సవతి ప్రేమ చూపిస్తున్నారు? సన్న బియ్యంకి ఇవ్వడం ఏంది, మరి ఏం లేదు, 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని మేము చెప్పినాము. అది ఎప్పటి నుంచి నెక్స్ట్ పండించే పంటకు అది ప్రోత్సహించడానికి. తప్పుగా ఎందుకు అనుకుంటారు, ఇలా ఎప్పుడు కూడా మనము దిగుమతి చేసుకుంటున్నాం వేరే అదర్ రాష్ట్రాల నుంచి సన్న బియ్యాన్ని. ఎందుకంటే మన సంక్షేమ హాస్టల్స్కి దానికి దీనికి 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మనము తీసుకుంటా ఉన్నాం. సో అట్లాంటప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదేదో మనం ఇక్కడ మన వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పటికే మనము ప్యాడీ ప్రొక్యూట్మెంట్ సెంటర్లలో ఎంత మాయిశ్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ 17 ఉన్నా కూడా మనము రేట్ మాత్రం మినిమం సపోర్ట్ ప్రైస్ 2250 లాగా పెట్టి కొనడం జరిగింది. అది మళ్ళీ కట్ ఏం చేయకుండా ఎక్కడ కూడా అందకెళ్ళి క్వింటాకి ఇంత అని కట్ చేయకుండా గత ప్రభుత్వంలో క్వింటాకి 5 కిలోలు 10 కిలోల వరకు కూడా వాళ్ళు తరుగు తీయడం జరిగింది. సో అట్లా కాకుండా 100% ఏ మాయిశ్చర్ కంటెంట్ ఉన్నా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ఇప్పుడు దాన్ని అనుకున్నాం. ఓవరాల్గా మొత్తం వాళ్ళకంటే ఎక్కువ కూడా 7149 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి కొనడం జరిగింది ఐకేపీ సెంటర్. సో మీరు మన భాషలో చెప్పాలండి. సో ఇంత కొన్నాక నెక్స్ట్ టైం నుంచి ఎందుకు అని అంటే వాటితో పాటు రేషన్ డీలర్లకు కూడా సన్న బియ్యమే ఇద్దాం అనుకునే ఉద్దేశంలో. ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం ఎవరు వాడతలేరు, అమ్ముకుంటారు, లేదంటే హోటల్స్కి వేస్తారు, ఇంకో దగ్గరికి వేస్తారు, దానాగా ఉంటారు, పిండి వంటి రకరకాలుగా ఉంది. సో వై డోంట్ బి ఎంకరేజ్ దెమ్ టు డూ అని. సో మన ప్రాంతంలో మన అదృష్టం ఏంటంటే మన తెలంగాణలో సన్న బియ్యము ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ వస్తుంది అనేది అందరికీ తెలుసు. సో దొడ్డు బియ్యం అనేది సన్న బియ్యం వేస్తే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి అదనంగా బోనస్ 500 వస్తే రైతు జీవితం బాగుంటుంది. వరి వేస్తే ఊరి వేస్తాము అన్న గత ప్రభుత్వం కావాలన్నా మీకు సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామన్న ఈ ప్రభుత్వం కావాలన్నా వాళ్ళే తెలుసుకుంటారు. రైతులకు తెలుసు, దే ఆర్ వెరీ క్లెవర్. మనం అనుకుంటాం ఆరుగాలం కష్టపడితే వాళ్ళకి తెలుసు
ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, ఏమవుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది, మన దగ్గర ధాన్యం నిల్వలు ఎంత, మనం ఎన్ని కొనుగోలు చేస్తున్నాం అదనంగా, మనం సంక్షేమ హాస్టల్స్కి ఏం పెడుతున్నారు, అంతకుముందు పురుగులు అన్నం, పురుగుల బియ్యం పెట్టేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదు కదా, పరిస్థితి మారింది, ఎవ్రీవన్ ఇస్ క్వశ్చనింగ్ నౌ, ఏంది ఇది, మాకు ఏమైనా దానం ఇస్తున్నా, బిచ్చం ఇస్తున్నా. సో అట్లాంటి టైంలో ఇస్తాము అన్నది వెరీ గుడ్, వి షుడ్ వెల్కమ్ దట్ డెసిషన్. సో అది అది ఎవరికి తెలుస్తలేదు. కానీ రైతులు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కానీ ఏది లేదు, రైతులు నిండా ముంచేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనికి 10 ఏళ్ల క్రితము బీజం పడింది. కేసీఆర్ అనే ఒక దుర్మార్గమైన మనిషి, ఆయన నిజంగా కూడా రైతుపక్షపాత కాదైనా, ఆయన అట్లా అయిన ఉంటే ఓన్లీ రైతు బంధు అనే పేరు మీద రైతులకు వచ్చే ఇన్పుట్ సబ్సిడీ, పనిముట్ల మీద ఇచ్చే సబ్సిడీ, స్ప్రింక్లర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఎరువుల మీద ఫ్రీ ఎరువులు ఇవన్నీ ఇవ్వాలి, ఫ్రీ విత్తనాలు ఇవన్నీ ఇవ్వాలి, అవన్నీ కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద 4000 వేసి మిగతా అన్ని తప్పించుకున్నాడు. సో అది కావాలా? ఇప్పుడు అదనంగా మనం ఇస్తూ రైతు భరోసా ఇస్తూ మళ్ళీ తర్వాత ఇవన్నీ సబ్సిడీస్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ రుణమాఫీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా 15 ఆగస్టు వరకు చేసి చూపిస్తా అని చెప్పింది. సో ఈ ప్రభుత్వం రైతులను ముంచినట్ట, వాళ్ళు రైతులను ముంచినట్ట, కేంద్రంలో నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులకు అగెనిస్ట్గా ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వానికి 2 రోజులు ఇలా తూతూ మంత్రంగా ధర్నాలు చేసి 3వ రోజు పోయి ఢిల్లీలో సరెండర్ అయ్యి ఆయన ఎస్ అని చెప్పి వచ్చింది. ఆయన కేసీఆర్ అలా మాట్లాడతారా, ఫుడ్ కార్పొరేషన్ ఏమవుతుందని ఎందుకు ప్రస్తావించలేదని అడగడాయన, ఏమీ అడగకుండా ఇవాళ ఆయనను ఆయన మాట్లాడితే ఇక హాస్యాస్పదం. సో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత, అది అందరికీ తెలుసు. రైతు రాజ్యం వచ్చిందని వాళ్ళు కూడా ఒక ఇంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఇందాక విత్తనాలు ఎరువులు అన్నారు కదా, మరి అదేంది ఇప్పుడున్న రైతులందరూ విత్తనాలు కానీ ఎరువుల కోసం పెద్ద పెద్ద క్యూలు కడుతున్నారు, క్యూలు కట్టి క్యూలు కట్టింది పాతది, వరి కుప్పల మీద ధాన్యం రాసుల మీద సొమ్మసిల్లి పడిపోవడము అదంతా కూడా కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ హయాంలో జరిగింది. అది రైతు ఆత్మహత్యలలో మనం 2వ స్థానం ఉండే తెలంగాణ 10 ఏళ్ల సంధి తర్వాత, మహిళా రైతు ఆత్మహత్యలలో 1వ స్థానం తెలంగాణ. దౌర్భాగ్యం అండి, మీకు తెలియదు అంటే చెప్పేవాడు లేడు, మీకు కరెక్ట్గా దొరకలేదు, ఇలా మీరు నన్ను సరైన క్వశ్చన్స్ అడుగుతున్నాను, నేను సరైన ఆన్సర్ చెప్పగలుగుతున్నాను. దీస్ ఆర్ ఆల్ స్టాట్స్ ఐ విల్ గివ్ యూ, మీరు యూ గో త్రూ ద స్టాట్స్, మీరు అవన్నీ చూడండి, ఆర్టీఐ వేసి తీసుకోండి, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు. సో మేమందరం కూడా నాలెడ్జ్తోని సమగ్రమైన అన్ని ఇన్ఫర్మేషన్తోని మాట్లాడతాం, ఏది మాట్లాడినా కూడా. ఇప్పుడు మీడియాలో నేను ఒకటి మాట్లాడేసిపోతే యూ క్యాన్ యూనో ఫైల్ ఏ కేస్ ఆన్ మీ, ఎవరైనా సరే సుమోటోగా తీసుకొని ఎవరైనా నా మీద కేసు వేయచ్చు, రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానం కాదు ఈమె మాట్లాడింది అని చెప్పి నా మీద దే కెన్ పుట్ అప్ ఏ కేస్ ఆన్ మీ. బట్ ఇది అంతా కూడా హోస్ట్లా 100% స్టాట్స్తోనే మాట్లాడతాం, లెక్కలతోనే మాట్లాడతాం. సో గడిచిన 10 ఏళ్లల్లో 2వ స్థానం రైతుల ఆత్మహత్యలల్లో. సో అది రైతు రాజ్యమా, ఇది రైతు రాజ్యమా ఇప్పుడు, అది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక నార్మల్గా ఉండే వాళ్ళకి, నార్మల్ పీపుల్కి మీరు చెప్పే స్టాటిస్టిక్స్ అన్నీ తెలియవు, మరి వాళ్ళకి ఇవన్నీ తెలిసేలాగా మీ వందు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయాలి కదా, మరి ఎట్లా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు టైం ఏంది, అంతా 4-5 నెలల టైం, అందులో 3 నెలల నుంచి పరిపాలన 3 నెలలే సాగింది, తర్వాత అంతా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ మీద ఉంటుంది, ఇప్పుడు మొత్తం పరిపాలన మీదనే పడతాం. సో ఖచ్చితంగా అట్టడుగు వర్గాల కింది వరకు కూడా ప్రభుత్వ ఫలితాలు అందే విధంగా చేస్తూ ఉన్నారు. గ్రామంలో అమ్మ కమిటీలు, ఆదర్శ కమిటీలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది మాకు, జాగ లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలని, జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చాలా చక్కటి ప్రణాళికతో పోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరొకసారి ఆదరించండి అని చెప్తా ఉన్నాం మేము, మీరు సంయమనం పాటించండి, ఈ కోడ్ అయిపోతే అన్నీ కూడా మంచిగా సరళీకృతం అవుతాయి. అంటే ఎంబటే అధికారులు అందరూ కూడా ఎలక్షన్ హడావిడి అది మేము తెచ్చింది కాదు కదా, అండర్స్టాండింగ్ అగైన్ వాళ్ళది, కేంద్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయాలు తీసుకుంటే అట్లా జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటే అట్లా జరుగుతాయి. సో మేము తెచ్చుకున్నది కాదు, కావాలని ఈ టైంలో ఎలక్షన్ అది వచ్చింది, సో పోవాల్సింది అంతే కదా. కానీ ఇప్పుడు తెలంగాణ ఉన్నన్న రోజులు ఉద్యమంతో పోరాడి తెలంగాణను తెచ్చుకున్న ప్రజలు చాలా పోరాట పట్టి ఉండి దగ్గర నుంచి అన్ని చేయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నోరు నొక్కేస్తుంది, పోరాట పట్టి మనం తగ్గించేసింది తెలంగాణ ప్రజల్లో, అందుకని చెప్పేసి ఎవరేమైపోతారు అక్కడ దిక్కు ప్రభుత్వంలో. వాళ్ళు ఓతు తీసుకుంటా ఉంటే గంటలోపే ఇక్కడ ప్రగతి భవన్ గోడలు కూల్చినము, ఫెన్సింగ్ తీసేసినాము, ప్రతి ఒక్కరికి కూడా ప్రగతి భవన్ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇవాళ బహుజన బిడ్డ ఉప ముఖ్యమంత్రి గారు అలా ఉంటున్నారు, ఆల్వేస్ ద డోర్స్ ఆర్ ఓపెన్, గేట్స్ ఆర్ ఓపెన్, ఎవరమైనా సరే ప్రజావనంలో పోయి ఇంత ఇచ్చి రావచ్చు మనం అప్లికేషన్, అది కూడా లేని దౌర్భాగ్యం. కేసీఆర్ చూడాలంటే జొమాటో వాళ్ళు అదంతా కూడా చెప్తున్నారు కదా, కావాలని బట్టగాల్చి మీదేయడానికి ఎక్కడో దగ్గర కావాలని వాళ్ళే చేసి ఇదంతా చేస్తూ ఉంటారు.
రానున్న రోజులలో అదే అగైన్ ఐ సెడ్ లైక్ ఇందాకనే చెప్పినట్టుగా అవన్నీ తీసి ఎక్కడ ఏం అవసరం అని చెప్పేసి అంతెందుకు నిన్ననా మొన్ననా కూడా ఒక తన మీడియాలో చెప్తున్నాడు మేము ఇంతకుముందు అసలు ఎక్కడ ఏం చేయాలో తెలియదు ప్రజావాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తే ఇలా సాల్వ్ అయిందని ఆయనే చెప్తున్నాడు ఒక రోడ్డు సమస్యనైనా ఒక వాటర్ సమస్యనైనా వాళ్ళే చెప్తా ఉన్నారు సో అట్లాంటిది ఏళ్ళుగా వాళ్ళు ఏం చేయలేదు అసలు ఎక్కడ అందుబాటులో లేకుండా ఆయన పాలనే లేదు ఆయనది ఒక్కనాడు సెక్రటేరియట్కి రాలేదు ఒక్కరోజు ఆయన రాలేదు ఆయననేమో 10 ఏళ్ళ నుంచి ఆయన మంచి ఎట్లయితాడు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అసలు 5 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా సెక్రటేరియట్లో అందరూ పోయి కొలువు తీరి అందరు ఉన్నారు అక్కడ ఎక్కడన్నా దొరికినరా ఇంతకుముందు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నిన్నడానికి వచ్చింది ఒక్కరోజు వచ్చిందా సెక్రటేరియట్ అధికారం పోయిన బాధలో వాళ్ళు ఉన్నారు మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కొంచెం సంయమనం పాటిస్తున్నాం అండ్ వి డోంట్ హావ్ టు కేర్ ఎట్ ఆల్ వాళ్ళని కేర్ చేయం బీఆర్ఎస్ పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ వాళ్ళని మేము కేర్ చేయం వాళ్ళని తీసుకోము మాకు పాలన ఇంపార్టెంట్ పరిపాలన ఇంపార్టెంట్ అభివృద్ధి సంక్షేమ పనుల మీద మేము బిజీగా ఉన్నాము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము ఎక్కడైతే మండలానికి ఒక స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నామో అది దిశ పోయే దిశగా ఉన్నాము తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా స్కూల్స్ రీఓపెనింగ్ దిశలో ఉన్నాం మేమంతా ఆయన పని కట్టుకొని విధ్వంసం సృష్టించిండు యూనివర్సిటీస్ అన్నీ పల్లారెడ్డి మల్లారెడ్డికి ఇచ్చేసిండు ఆయన అనురాగ్ అవి ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడ కూడా యూనివర్సిటీస్కి గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో మన దగ్గర వైస్ ఛాన్సలర్స్ వేయని దౌర్భాగ్య స్థితిలో ఉండే మనము ఇలా అందరినీ ఒకటేసారి రాగానే కాంగ్రెస్ రాగానే మొత్తం వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేసినాం సో ఇవన్నీ కూడా చెప్తేనే తెలుస్తుంది నిజంగా కూడా చెప్పక ఒకంత మేము చెప్పుకోవడంలో వెనుకబడ్డాం అంతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము వెనుకబడ్డాం అందుకని మా పని ఇప్పటి నుంచి నాకు మాది గుర్తు చేసిన కర్తవ్యము ఎక్కడున్నా సరే నేను ఏ పొజిషన్లో ముందుగా మీడియాకి మొత్తం గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పే పనే తీసుకుంటాను నిజంగా దట్స్ వెరీ ఇంపార్టెంట్ దిల్లేశ్వర్ గారు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక విమెన్ ఇంకొక విమెన్ మీ దాంట్లోకి వస్తే మేము వెల్కమ్ చేస్తామని అంటారు మరి అట్ ది సేమ్ టైం వేరే పార్టీలోకి వస్తే అదే విమెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాధవిలత కానీ ఇంకెవరైనా బీజేపీలోకి వస్తే మరి మీరే అదే విమెన్ స్థాయిలో ఉండి దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకు ఇట్లా అంటే వేరే వాళ్ళు ఎవరైనా విమెన్ వాళ్ళ పార్టీ గురించి నేను మాట్లాడను నేను చెప్పింది మా పార్టీ గురించి వాళ్ళు ఏం దుమ్మెత్తి పోసుకుంటారా అది వాళ్ళ అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తను వచ్చింది అట్లా చేస్తుంది బాణ విసరణ ఇవన్నీ ఏంది అసలు అవి కాంగ్రెస్ పార్టీ చేయలేదు అవి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయలేదు నార్మల్ పబ్లిక్ ఆ రీల్స్ చూసి ఏంది అట్లా చేస్తుంది ఆమె నిజంగా కూడా గెలవాలనుకున్న వాళ్ళు పాపం బాధకు గురయ్యి అట్లా చేస్తున్నారు ఓల్డ్ సిటీలో ఎప్పటి నుంచో ఎంఐఎం వాళ్ళందరూ వాళ్ళ ఒక సామ్రాజ్యం ఏర్పరచుకొని వాళ్ళని ఉండి వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసలేదు సరే సడన్గా మాధవి లత అంటే ఆమె పోతే ఈమెను చాలా పాపం ఆమెను మంచిగా పోర్ట్రే చేసుకొని ఆమె ఏదో చేస్తుంది అనుకునే టైంలో ఆమె అట్లా బాణాలు వేసుకుంటా సపట్ కొట్టుకుంటా అట్లే చేసేసి ఒక ఇంత బాధ గురైనరేమో జనాలు తప్ప మేము ఆమెను అసలు ఎక్కడ కూడా ఏమీ అనలే మేము యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మేము ఏమీ అనలేము మేము కూడా ఒక క్యాండిడేట్ని పెట్టాం మా పోటీ మేము మా ప్రచారం మేము చేసుకున్నాం సరే గెలుపోవటంలో అనేది అగైన్ ఐ సెడ్ మీరు ఇందాక 14 15 అదే ఐ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ వాళ్ళది అది వాళ్ళ స్వభావం నా స్వభావం లేరు కానీ మీరు రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నారు కదా అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఎలా అయితే ఆమె గురించి అయినా సరే షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె ప్రజాస్వామ్యంలో ఆమె కూడా షీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ అండ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ద ఓటర్ ఆమె ప్రచారం శైలి కూడా ఆమె ఇష్టం ఇట్స్ అప్ టు హర్ నేను కూడా ఆమెను ఇప్పుడు కూడా నేను క్రిటిసైజ్ చేస్తలేను బట్ బీజేపీ వాళ్ళు చేసే చేష్టలకు బాధ అనిపిస్తుంది చప్పట్లు కొట్టుండ్రి గంటలు కొట్టుండ్రి తల్లెలు లేనిరి తప్పట్లు కొట్టండి పటేల్ విగ్రహం రామ మందిరం ట్రిపుల్ తలాక్ హిజాబ్ ఇవి బాధ అనిపిస్తుంటుంది నాకు నేను యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ నేనేమంటా అంటే స్కూల్స్ దండి హాస్పిటల్స్ దండి రవాణా మెరుగుపరచండి ఉద్యోగాలు ఇవ్వండి ఉపాధి అవకాశాలు పెంచండి ప్రభుత్వ కంపెనీలు నెలకొల్పండి అన్ని నాది అది నా వాణి అది నేను చెప్తా ఉన్నా నా పర్స్పెక్టివ్ సో అట్లా మేము కూడా రాహుల్ గాంధీ గారు కూడా దానికి రిజర్వేషన్స్ అనేది ఫేక్ డీప్ ఫేక్ వీడియో నుంచి చేసింది కాంగ్రెస్ పార్టీ అమిత్ షా మాట్లాడినవి అని అన్నారు అంటే అది మీరు డీప్ ఫేక్ అనేది ఒప్పుకుంటున్నారు అట్లా డీప్ ఫేక్ చేసింది రిజర్వేషన్స్ అనే వర్డ్ ని మేము ముస్లిం వాళ్ళకి మాత్రమే అన్వయించాం మొత్తం మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ చేయలేదని నేను చెప్తా ఉన్నా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా అత్యుత్సాహంతో ఎవరన్నా చేసుకుంటే ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు కేర్ ఎట్ ఆల్ మీకు కూడా నేను ఆన్సర్ చెప్పొద్దు ఏంది కదా వాళ్ళ ఇష్టం వాళ్ళు అవి కాదు కదా అసలు మీరు చేసిన ఏమైనా చూపించండి అంటున్నా మేనిఫెస్టో చెప్పుకోండి అంటున్నా మీరు ఏదైనా మేనిఫెస్టో ఉంటే కమ్ అప్ విత్ ద మేనిఫెస్టో ఏంది ఇదంతా మీరు అది చేస్తామని చెప్పండి గిన్ని కొలువులు ఇస్తామని చెప్పండి గిన్ని హాస్పిటల్స్ కడతామని చెప్పండి గిన్ని స్కూల్స్ ఇస్తామని చెప్పండి తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పండి ఎయిమ్స్ ఇంకో హాస్పిటల్ ఇస్తామని చెప్పండి ఇంకో మెడికల్ కాలేజీలు ఇస్తామని చెప్పండి గీడ రోడ్లు ఇస్తామని చెప్పండి ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పండి అక్కడ బయ్యారం ఉక్కు కానీ ఇస్తామని చెప్పండి బిహెచ్ఎల్ తరహాలో ఇంకో కంపెనీ పెడతామని చెప్పండి ఏదైనా చెప్పండి అవి చెప్పండి అని అడుగుతున్నాం మేము పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ ఎవరైనా సరే సో నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన ఏం చెప్పినా నేను ఏయను అనుకోండి నా ఓటు కాంగ్రెస్కే బట్
ఎవరైనా ఉంటారు కదా న్యూట్రల్ పీపుల్, ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీరు చెప్పాలి కదా మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు, ఏం చేసినా చెప్పుకోవాలి కదా. సో చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు, పదేళ్ళల్లో చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఏం చేయరు కాబట్టి. సో అందుకని చెప్పి కాంగ్రెస్ను ఆదరిస్తారు అని అంతే తప్ప వాళ్ళని మేము అనడానికి ఏముంది చెప్పండి. కేసీఆర్ కేటీఆర్ డైరెక్ట్గా అంటున్నారు కరెంటు కోతలు అన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. మేము ఉండేటప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడైనా కరెంటు పోయిందా? కాంగ్రెస్ అది చేతగానితనం వల్లనే ఈ కరెంటు అంతా పోతుంది అని అంటున్నారు. ఎన్ని రోజులు అయింది, వర్షాలు ఎప్పుడు పడ్డాయి, ఏ క్యాచ్మెంట్ ఏరియాల నీళ్లు నిండాయి, ఎక్కడ పవర్ ప్రొడ్యూస్ అయింది, ఎక్కడ జనరేట్ అయింది, ఏడైంది అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. వచ్చి 4 నెలలు కాలే కరెంటు పోతుంది, ఎప్పుడు వాయి ఏమైంది, వాళ్ళకి ఇంత కూడా హోస్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చేసిన బకాయిలు 85,000 కోట్లు ఎవడు కడతాడు అని అడుగుతూ ఉన్నాము. ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చి ఏం చేసుకుందా అంటే అప్పు తెచ్చుకొని తిందాము, అప్పు ఎట్లా తీద్దామంటే ఎగబెడదాం అని. అది కాదు కదా పరిపాలన అంటే, అన్ని చూసుకోవాలి. వాళ్ళు చేసిన లాసెస్ అన్ని పూడ్చుకుంటూ ఇంకా ఇంతవరకు ప్రభుత్వం నడుపుతూనే ఉన్నాము. ఖజానా 0 చేసి ఖాళీ చేసి ఇచ్చిండ్రు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అలా 60,000 కోట్లు 100,000 కోట్ల అప్పులు చేసి ఇట్లా ఆడ దేశంలో వాళ్ళు రాష్ట్రంలో వీళ్ళు చేసి కూర్చుంటే ఎట్లా నడపాలి? వచ్చే ప్రభుత్వాలకు ఎంత ఛాలెంజింగ్ టాస్క్ ఇది. చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నాం, వీఆర్ లైక్ బౌండ్ టు ఇట్. మేము అన్ని చేస్తాము చెప్పినవన్నీ కూడా. టైం ఇవ్వండి, అయిపోయింది, కోడ్ అయిపోయిన తర్వాత పరిపాలన మీద 100% పడితే ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అది చేస్తామని చెప్తా ఉన్నాం. 100% నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. 100% మేము చెప్పినవి మేము చేసేటి అన్నీ నచ్చకపోవచ్చు 100% పీపుల్కి. దెర్ బీ దట్ ఫ్రిక్షన్, ఆ గ్యాప్ ఉంటుంది, ఆ రప్చర్ ఎక్కడైనా ఉంటుంది. ఆ 5% పీపుల్ గురించి ఆలోచించి 95% వీ కెన్ నాట్ పుట్ దెమ్ ఆన్ స్టేక్ కదా. సో అట్లా మంచి చేయాలి. బహుళ జనార్దకం, బహుళ ప్రయోజనకరత ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తూనే ఉన్నారు. చాలా చక్కటి స్కీమ్స్, అవన్నీ కూడా చాలా చక్కటి వెల్ఫేర్ ప్రకటించిండు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. అందులో మేనిఫెస్టో చూసి పెద్దలు మేధావులు అందరూ కూర్చొని సివిల్ సొసైటీని కూడా ఇన్వాల్వ్ చేసి అడగడం జరిగింది. కేసీఆర్ అంటే ఆయన ఏనాడు ఎవరిని పిలవడు, ఎవరిని అడగడు, ఒకరు సెక్షన్ ఆఫ్ పీపుల్ని టచ్ చేయడు. ఆయన కూర్చొని ఆయన మాట్లాడుకొని ఎస్ ఇది ఎస్ అంటే ఎస్, అవునంటే అవును, ఐ అంటే ఐ. అట్లా కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇట్స్ మోర్ డెమోక్రసీ ఉంటుంది, ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా చదువుకున్న వాళ్ళందరం ఈ అంశం పెడితే బాగుంటుంది, సరే వికలాంగులకు ఇది పెట్టండి, వృద్ధులకు ఇది పెట్టండి, యువతకి ఇది పెట్టండి, మహిళలకు ఇది పెట్టండి అని చెప్పి పెట్టడం జరిగింది అది కూర్పు. సో నేనైతే 100% ఐ లవ్ దట్ మేనిఫెస్టో అండ్ అది అమలు 100% చేయాలని చెప్తాను. ఆగస్టు సంక్షోభం తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి ఇందాక ఫస్ట్ అడిగాను, కానీ తర్వాత బీజేపీలోకి మారిపోతారు, బీజేపీలోకి మారిపోతారు. ముఖ్యమంత్రి అయ్యున్నాక ఆయన బీజేపీలోకి ఎందుకు పోతాడండి, ఎందుకు అవసరము? ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన నన్ను అడగండి, మీకు పదవి లేదని మీరు ఏమైనా బీజేపీలోకి పోతారా బీఆర్ఎస్ లో పోతారా నన్ను అడగండి. హౌ కెన్ యూ సే దట్ రేవంత్ రెడ్డి విల్ గో అని? వాళ్ళందరూ విచ్చేశాలు, వాళ్ళకి పిచ్చి పీక్స్ కెళ్ళింది, వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ ప్లీజ్ మీరు మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు, బీయింగ్ ఇన్ మీడియా మంచిగా న్యూట్రల్ గా చూపించండి. వాళ్ళు వీళ్ళు అంటున్నారు కాదు, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా బాగా అడుగుతారు. నన్ను అనుకున్నా నేను మంచి మంచి అంటే చదువు అంటే జనరల్ గా మేము ఒక మీడియాలో ఉండి స్థాయికి మీడియాలో ఉండి జనరల్ పీపుల్ డౌట్స్ అడుగుతున్నాం. మంచి క్వశ్చన్స్ చెడు క్వశ్చన్స్ అని పక్కన పెడితే జనరల్ ఆడియన్స్ డౌట్స్ ఏమున్నాయి. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు కూడా చూస్తారు కదా ఆ డౌట్స్ అన్ని, వాళ్ళకు ఆల్మోస్ట్ ఆల్ 99% క్లారిటీ ఇచ్చినాము. మళ్ళా నెక్స్ట్ మీటింగ్ లో మనం ఇంకా కొంచెం అంటే ఒక 2-3 మంత్స్ తర్వాత తీసుకున్నాం అనుకోండి, అప్పటికి ఇంకా అవుతుంది. మీరు కూడా ఎక్కడో ఉంటారు, చాలా ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎన్ని సీట్లు వస్తాయండి కాంగ్రెస్కి? కాంగ్రెస్కి వస్తాయి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు అవసరం అన్ని సీట్లు వస్తాయి. బరాబర్ ఇండియా కూటమి గెలుస్తుంది, అధికారంలోకి వస్తున్నాం. పిఎం ఎవరు? అఫ్ కోర్స్ ఇక అది పార్టీ నిర్ణయిస్తుంది. అగైన్ యాజ్ ఐ సెడ్, అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు. ఎవరు పిఎం అయితే వాళ్ళు మీరైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీలో అది ఉంది, రేవంత్ రెడ్డి గారు అవుతారని అనుకున్నావా? మొదటి నుంచి పార్టీలో 30-40 ఏళ్ళ సంది పనిచేసేవాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు అంతే. అంతకుముందు కూడా అంతే, ఎవరన్నా అనుకున్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవుతారని? అంతే, సీనియర్స్ ఉన్నాం, ఒక్కొక్కసారి అంతే జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా అంతే, ఇద్దరు కలిసి పనిచేసిండ్రు, సిద్ధరామయ్య గారిని వరించింది 2వసారి పొజిషన్, అట్లానే డికే శివకుమార్ గారిని పక్కకు పోలేదు, ఆయన కూడా మంచిగా పనిచేసుకుంటా ఉన్నారు ఇప్పుడు, కాకపోతే నెక్స్ట్ టైం అంతే. సో కాంగ్రెస్ పార్టీ ఇది ముందు ఏది చెప్పరు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మాటల ద్వారా చెప్పరు, చేతలే చేసి చూపిస్తారు ఏదైనా అనుకోవచ్చు, బట్ చెప్పిందే చేస్తామని. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.